ప్రాబ్లమ్స్ చదివేటప్పుడు ఏం చేయాలి నోట్ చేద్దాం ఇన్ ఏ ఫ్యామిలీ దెర్ ఆర్ సిక్స్ మెంబర్స్ సో మొత్తం ఎంతమంది ఉన్నారు సిక్స్ మెంబెర్స్ ఎవరు వాళ్ళు ఏ బి సిఎఫ్ నెక్స్ట్ ఏ అండ్ బిఆర్ మ్యారీడ్ కపుల్ ఏ అండ్ బి అంటే మ్యారీడ్ కపుల్ అంటే అంటే వీళ్ళిద్దరికి మధ్య ఇలా సింబల్ పెట్టొచ్చు కదా నెక్స్ట్ ఏ బియింగ్ ద మేల్ మెంబర్ ఏ మేల్ అంటే అండి అప్పుడు బి ఏమవుతుంది ఫీమేల్ నెక్స్ట్ డిఈస్ ద ఓన్లీ సన్ ఆఫ్ సి డిజ్ ద ఓన్లీ సన్ ఆఫ్ సి దీని మీనింగ్ ఏంటంటే సికి ఒకే ఒక సన్ ఉన్నారు డాటర్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఇంకొక సన్ అయితే ఉండకూడదు దాని మీనింగ్ ఒకే ఒక చైల్డ్ అంటే వేరండి అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒకరే ఉంటారని ఒకే ఒక సన్ అంటే డాటర్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు డాటర్స్ ఎంతమంది అయినా ఉండొచ్చు సన్ మాత్రం ఒకరని అది మీనింగ్ ఓకేనా అక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు ఓకేనా సో డి ఈస్ ద ఓన్లీ సన్ ఆఫ్ సన్ అంటే డి ఓకేనా అంటే ఇంకా టాటర్స్ ఉండొచ్చు బట్ సన్ను మాత్రం ఒక్కరే అండి దాని మీని నెక్స్ట్ హూ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఏ హూ అంటే ఇక్కడ పక్కనే ఉన్న పర్సన్ సీనే కదా సీ సీఈ్ ద బ్రదర్ ఆఫ్ ఏ అలానే ఏకి మ్యారీడ్ కపుల్ ఉన్నారు కదా ఎవరు బి ఏ ఎవరు మేలు బి ఫీమేల్ నెక్స్ట్ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ డి డికి సిస్టర్ ఈ చెప్పాను కదా సికి ఒకే ఒక సన్ను డాటర్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఇప్పుడు ఉన్నారని చెప్పారు ఓకే బి ఈజ్ ద డాటర్ లా ఆఫ్ ఎఫ్ బి డాటర్ ఇన్లా అంటే ఎవరు ఫాదర్ అవుతారు ఎఫ్ ఏకి ఎఫ్ కి డాటర్ లా అవ్వాలంటే ఏ ఒక ఫాదరే కదా అంటే సి యొక్క ఫాదర్ అన్నా సరే అవుతారు ఎందుకంటే వీళ్ళిద్దరు బ్రదర్స్ సిబ్లింగ్స్ ఓకే వీళ్ళిద్దరికి ఫాదర్ ఒకరే ఉంటారు నెక్స్ట్ హూజ్ హస్బెండ్ హాస్ డైడ్ హూ ఇప్పుడు నేను ఇక్కడ ప్లస్ పెట్టాను మర్చిపోయి ప్లస్ కాదు చూసారా హూజ్ హస్బెండ్ హ్యాస్ డైడ్ ఈ ఈ పర్సన్ యొక్క హస్బెండ్ డైడ్ అయ్యారు అంటే ఈ మే ఫీమేల్ అనే కదా ఓకేనా అదే వైఫ్ డైడ్ అయిందంటే మేల్ అవుతారు హస్బెండ్ డైడ్ అయ్యారంటే ఫీమేల్ అవుతారు చూసారా ఇండైరెక్ట్గా ఇచ్చారు మనకి జెండర్ అనేది మనము అలా మనం కూడా టింక్ చేయాలి ఓహో ఇది అని నెక్స్ట్ సో ఇంకా ఏమైనా చెప్పారా లేదు హౌ ఈజ్ ఈ రిలేటెడ్ టు సి హౌ ఈజ్ ఈ రిలేటెడ్ టు సి ఈ ఏమవుతుందండి డాటర్ అంతే వెరీ ఈజీ ఆన్సర్ ఏంటి హౌ ఈజ్ ఈ రిలేటెడ్ టు సి అనే పర్సన్ సికి అవుతుంది అని డాటర్ సో ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్ హౌ ఈజ్ సి రిలేటెడ్ టు ఈ అంటే మారిపోతుంది ఆన్సర్ సి ఏమవుతుంది ఈకి ఫాదర్ హౌ ఈజ్ ఎఫ్ రిలేటెడ్ టు ఏ అంటే ఏకి ఎఫ్ ఏమవుతుంది మదర్ హౌ ఈజ్ బి రిలేటెడ్ టు సి అంటే బి అనే పర్సన్ సికి అవుతుంది సిస్టర్ ఇన్ లా ఎందుకంటే వాళ్ళ బ్రదర్ వాళ్ళ వైఫ్ ఓకే హౌ ఈ సి రిలేటెడ్ టు బీ సికి హౌ ఈ సి రిలేటెడ్ టు బీ సో సి పర్సన్ బీకి ఏమవుతుంది బ్రదర్ లా ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ వాళ్ళ బ్రదర్ అలా మనము వాళ్ళు ఒకటి అడిగారంటే మనము వన్స్ స్ట్రక్చర్ డ్రా చేసిన తర్వాత ఎగ్జామ్లో కాదు మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు మీరు ఒక టెన్ క్వశ్చన్స్ ఫామ్ చేసుకొని ఆన్సర్ చేయగలగాలి అలా ఉండాలి అలా ఉంటేనే నెక్స్ట్ ప్రాబ్లమ్స్ని ఆన్సర్ చేయగలరు అంటే ఎగ్జామ్లో ఇంకా వేరేది అడిగినా సరే చేయగలరు ఇదేం బైహర్ చేసేది కాదు కదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే ఓకే ఆ మోడల్ ప్రాబ్లమ్ ఇస్తారు అర్థమైంది అనుకుంటున్నాను నేను ప్రాబ్లమ్ చదివేటప్పుడే స్ట్రక్చర్ డ్రా చేశాను వాళ్ళు ఏం చెప్పారో అదే పెట్టాను నేనేమి అజంక్షన్ చేసేం పెట్టలేదు ఓకేనా అయితే అక్కడ ఒక్కొక్క పాయింట్ అర్థం చేసుకోవాలంటే ఓన్లీ చైల్డ్ అన్నారు ఓన్లీ ఓన్లీ సన్ అన్నారు అంటే ఒక సన్ ఉంటారు ఇంకా డాటాస్ ఉండొచ్చు ఉండకపోవచ్చు చెప్తే ఉంటారు చెప్పకపోతే మనకు తెలియదు ఓకేనా కానీ ఇంకొక సన్ మాత్రం ఉండకూడదు అదే ఒకే ఒక చైల్డ్ అంటే ఏదర్ సన్ కానీ డాటర్ కానీ ఒకరే ఉంటారు ఆ మీనింగ్స్ అక్కడ ఏం అడిగారు ఏం చెప్పారు అనేది మనం బాగా అర్థం చేసుకోవాలి ఓకేనా